తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధిని వైసీపీ నాయకులు వారి ఖాతాల్లో వేసుకుని విస్తృత ప్రచారాలు చేసుకోవడం దుర్మార్గమని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కంబాల చెరువు పార్కును దైనీయంగా మార్చిన పాలకులు అధికారులు ఇకనైనా ప్రత్యేక దృష్టి సారించి పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని గుడా మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు డిమాండ్ చేశారు ఏదైతే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరుగు ఉమ్మాటికి కార్పొరేషన్ ప్రజల యొక్క సొమ్ము తోటే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏదైతే ఉన్నారో భరత్రామ్ ప్రభుత్వం దగ్గించి స్పెషల్ గ్రాంట్ తీసుకురాలేదు అనే ఎంపీ ల్యాట్స్ నుంచి నిధులు కూడా ఇవ్వలే కేవలం ప్రజల ట్యాక్స్ రూపాన కట్టిన కార్పొరేషన్ నిధి నుంచే పనులు చేస్తా ఉన్నారు మరి కేవలం అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజా ప్రతినిధుల కింద ఉన్నాం కాబట్టి ఆ నిధులతో జరుగుతూ ఉన్నప్పుడు మొత్తం నేనే చేసిన విధంగా కార్యక్రమాలు చేయడం అనేది సరైన విధానం కాదు ఇది రాజకీయంగా రాజమహేంద్రవరంలోని ఎన్నో పార్టీలు చూసాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ప్రతిపక్షంలో ఉంది ఇంతమందిని చూసాం కానీ ఇలాంటి వ్యవహార శైలి అయితే ఇప్పుడు మేము చూడలే బహుశా చూడబోము కూడా ఆయనకి సూటుగా కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాం ఆయన ప్రారంభించిన కంబాల్ చెరువులోని ఏదైతే లేజర్ షో ఉందో 95 లక్షల తోటి ప్రారంభించారో ఈ రోజు అది పట్టుమని వారం రోజులు కూడా పంచేలా ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం అయింది అక్కడ దానికి సమాధానం ఆయన చెప్తారా అధికారులు చెప్తారా అలాగే ప్రజల యొక్క సొమ్ము తోటి ఎలక్ట్రికల్ పోల్కి పార్టీ రంగులు వేస్తా ఉన్నారు ఎవరిచ్చారు ఈ హక్కు పార్టీ రంగులు వేసే హక్కు ఎవరిచ్చారు అంటే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఏది చేస్తే అది జరిగిపోద్దని అనుకుంటా ఉన్నారా ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది ప్రశ్నిస్తూనే ఉంటుంది మాకి కొన్ని విలువలు ఉన్నాయి ఒక క్రమశిక్షణ ఉంటుంది ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైన సజెషన్స్ ఇస్తాం సూచనలు ఇస్తాం ప్రశ్నిస్తూనే ఉంటాం అది ఏది కూడా పట్టణ అభివృద్ధికి లేకపోతే మీరు చేసే తప్పులనే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా వ్యక్తిగత దూషణలు కానీ లేకపోతే వ్యక్తిగత విమర్శలు కానీ చెయ్యబో ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలన్నీ కూడా గమనిస్తారు ఎవరు వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ప్రజల కోసం ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజల కోసం ప్రశ్నిస్తూ వాళ్ళపైన వ్యక్తిగత దాడులు ఎవరు చేస్తూ ఉన్నారనేది కూడా అన్ని గమనిస్తారు కాలమే అన్నిటికీ సమాధానం చెప్తాది 3 సంవత్సరాలు అయింది మీ సినిమా 3 సంవత్సరాలు అయ్యింది ఇంకా 2 సంవత్సరాలే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నడపలేక చేయలేక సంవత్సరం ముందుకు వస్తే ఇంకా సంవత్సరమే ఉంది ఈ సంవత్సరంలో మీరు ఏ హామీలు ఇచ్చారు అన్నీ కూడా ఎలక్షన్ అప్పుడు చాలా హామీలు భర్తను నేను అని చెప్పి చాలా ఇచ్చుకుంటూ పోయారు ఒక్కొక్కటిగా తీస్తాం ప్రశ్నిస్తాం బయట నుంచి వచ్చే యాత్రికులకి శివరాత్రికి వచ్చే యాత్రికులు ఆ తర్వాత దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ అయిపోయి అప్పట్లో 18 ఎకరాల చెరువు 14-13 ఎకరాలకి విధించుకోబడింది తర్వాత దాన్ని దీని నిండా తోటగాళ్ళు వచ్చేసి దుర్గంధ భూషణంగా తయారైపోతే 96లో చంద్రబాబు నాయుడు గారి శ్రమదాన కార్యక్రమం పిలిపించినప్పుడు రాజమండ్రిలో ముందుగా అప్పుడు నేను రాజమండ్రి పార్టీ ఇన్ఛార్జినప్పుడు ముందుగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము అందరం కలిసి తెలుగు శుద్ధి కార్యక్రమాన్ని మొదలెట్టాం ఇది మా ఒక్కల మనం అయ్యేది కాదు మేము పిలుపునిస్తే అప్పట్లో మొత్తం అన్ని రాజమండ్రిలోని అన్ని అసోసియేషన్స్ వర్తక సంఘాలు కానీ అందరూ కూడా వచ్చి అలాగే స్కూల్స్ షాడీగాసే స్కూలు ఉమెన్స్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు వీళ్ళందరూ వచ్చారు అతనికి జక్కంపూడి విజయలక్ష్మి గారు కూడా వచ్చే రోజు ఇక్కడ సందాలు చేసినారు సో అంత మన ఊరు పండగ ఇది అన్నట్టుగా చేశారు అంటే అప్పట్లో ఛానల్స్ ఇవి లేవు కాబట్టి ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు కూడా విజిట్ చేయాల్సిందే లాస్ట్ మినిట్లో విజిట్ అది క్యాన్సిల్ అయింది ఆ తర్వాత గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అప్పట్లో కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి వచ్చి వాళ్ళు కూడా దాని తర్వాత చేశారు అందరం కలిసి బ్యూటిఫికేషన్ బాగా తయారు చేశాం దీనికి ఇంకా మెరుగుదిద్ది ఒక మంచి పార్క్ కింద తయారు చేయడం కోసం అని చెప్పి 2015 పుష్కరాలకు ముందు పుష్కరాల టైంకి తయారు చేయాలని చెప్పేసి మా ఆశయం పెట్టుకున్నాం గోల్ పెట్టుకున్నాం అయితే అప్పట్లో కొన్ని రాజకీయ శక్తులు కొన్ని అడ్డపడ్డాయి అది అప్పుడే రెండు అప్పట్లోనే 2 కోట్లు శాంక్షన్ అయితే దాన్ని వేరేగా డైవర్ట్ చేసి నాశనం చేశారు అప్పుడు ఏదేమైనా కానీ ఆ తర్వాత మళ్ళీ నేను కూడా చైర్మన్ అయిన తర్వాత దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఆఫీసు అందరితో మాట్లాడడం ఇవన్నీ కూడా తయారు చేశారు ఇక్కడ జెండా పోల్ ఉందంటే ఇక్కడ మురళీమోహన్ గారి దగ్గర ఆయన దగ్గర అన్నీ 20 లక్షలు అన్నారు
32 లక్షలతో బజార్ పరిచయం తర్వాత అన్నీ చేశాం. ఆ తర్వాత వీళ్ళు అధికార పార్టీ నాయకులు వీళ్ళు వచ్చి లేజర్ షో అనే చెప్పి అది ఇది చెప్పేసి గురా నుంచి అప్పటికి నాటారం అయిపోయినారు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది 90 లక్షలు శాంక్షన్ చేయించుకుని అడవడిగా చేశారు. చేసిన 3 రోజులు ఒక వారం రోజులు పనిచేసినామో దాన్ని అతికి తెలియదు అన్నీ చూశారు. ఆ తర్వాత కంబల్జరీ కూడా మళ్ళీ పౌరస్థితికి వచ్చేయడం ఎన్ని రోజులు పడుతుంది. అప్పట్లో కమిషనర్ గారితో చెప్పి మున్సిపల్ ఇంజనీర్ ఎస్సీతో చెప్పి ప్రతి వాటర్ అంతా బయటికి చూపించేసి గోదావరి వాటర్ దీనికి స్పెషల్ సపరేట్ లైన్ వేసి గోదావరి వాటర్తో నింపేసి వర్షం రాకుండా అలాగే వర్షం నీళ్ళు కూడా ఇక్కడ రాకుండా బందోబస్తు చేయించాం. అలాంటి మొత్తం నాశనం అయిపోయింది. నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను ఈ అధికార పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా